భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు ముందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, జెడ్పీ చైర్మన్ బిందు, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానుత్తు శంకర్ నాయక్, అనంతరం కలెక్టర్ వద్ద గల గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని వివిధ రంగాల్లో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సామాజిక, ఉద్యోగ, రాజకీయ, కుల సంఘాల నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అంబేద్కర్ ని గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ గారు జన్మించక ముందు ఈ యొక్క భారతదేశంలో మెజారిటీ ప్రజలు చీకట్లో ఉన్నట్టు సందర్భంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆనాడు ఓటు హక్కు లేదు, రిజర్వేషన్ లేదు, చదువుకునే హక్కు లేదు, ఉద్యోగాలు చేసేటువంటి అవకాశాలు లేవు, అట్లాగే రాజకీయాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కేవలం డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క పోరాటం, తన యొక్క అంకిత భావం ద్వారా వెలువడినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాని ద్వారానే ఈ హక్కులు అనేటువంటి అన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు వర్తించినాయి. కాబట్టి అంబేద్కర్ గారు జన్మించి భారత రాజ్యాంగాన్ని అమలుకు తీసుకొచ్చిన తర్వాతే మరి చీకట్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలందరం కూడా మనం వెలుగులోకి రావడం జరిగింది. భారత రాజ్యాంగం దిగాలే అది ఏసీ డబ్బులు ఉండాలి, వాళ్ళు ఎత్తుంటే మీరు అనుకోండి ఏముండదు, ప్రయత్నం ఏం లేదు. ఓకే దిగండి 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 అంబేద్కర్ గారి ఆలోచన విధానం, డాక్టర్ అంబేద్కర్ గారి పోరాటాలు.